वेलकम बैक टू मई स्मार्ट होम मंची रेसीपी तो मे मुंदुकु वच्चेसानंडि चाला टेस्टीगा उंडे ईजीगा 5 मिनट्स लो रेडी चेसुकुने ई दोस एला चेयाली एंटी अनेदी इप्पुडु वीडियोलोकि वेल्लि चूसिद्दामा ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్గా కొత్తిమీర సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. అంతకంటే ఇంకా సన్నగా అయితే కూడా పర్వాలేదు. నేను 4x తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి కావాల్సింది మెయిన్ గోధుమ పిండి అండి. సో ఈ గోధుమ పిండి మనం బాగా జల్లించి పెట్టేసుకోవాలి. సో దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో సూపర్ టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను, పిల్లలు తినరు కాబట్టి. సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో దీంట్లో కావాలంటే ఇంకా మనం ఆకుకూరలు కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది అన్నమాట ఈ రెసిపీ. మనం డైలీ చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా కొత్తగా ఏదైనా ట్రై చేసి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి, సూపర్ యమ్మీ. చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట దోశ అనేది. అండ్ నేను ఇక్కడైతే 4x తీసుకున్నాను కదా, ఆ 4x నేను ఇక్కడ కలిపేసుకుంటున్నాను అన్నమాట. సో ఎగ్స్ తినని వాళ్ళు నార్మల్గా కూడా వేసుకోవచ్చండి. దాంట్లో కొంచెం బటర్ వేసుకొని దోశ పోసుకోవచ్చు, సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఎగ్స్ తినేవాళ్ళు 4x అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా మనకు ఎగ్స్, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ కలిసిపోయేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని, మనకు దోశ బ్యాటర్ ఉంటుంది కదా అలా వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే యాడ్ చేసుకోండి, అప్పుడైతేనే మనకు కొంచెం దోశ పిండి పొంగుతుందన్నమాట. సో ఇలా బాగా కలిపేసుకున్నాక దీనికి ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. దీనికి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూద్దామా మనం ఎలా ఉంది ఏంటి అనేసి. సో చూడండి, ఒక 5-10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇది అంతా పైన మనం ఎగ్ వేసి ఉంటాం కదా, ఆ ఎగ్ అంతా అడ్జస్ట్ కొచ్చేస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనం దోశ పోసుకుంటే ఎంత యమ్మీగా ఉంటుందంటే, ఒక్కొక్కరు 4-5 దోశ కూడా తినేస్తారనమాట. అంత మృదువుగా, అంత టేస్టీగా ఉంటుంది. పెన్నం హీట్ ఎక్కిన తర్వాత ఒక చుక్క ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దోశ బ్యాటర్, అది వేసుకోవాలన్నమాట. సో మనం దోశ పెన్నం తిప్పినట్టుగా గరిటతో తిప్పాం కాబట్టి మనకు హ్యాండిల్ ప్యాన్ అయితే చాలా బాగుంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి. తర్వాత మనం ఒక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే, చూసారు కదా కలర్ ఎంత టెంప్టింగ్గా ఉంది. అండ్ దీనికి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి దీన్ని రెండో సైడ్ తిప్పేసుకోవాలి. సో చూసారు కదా ఎంత బాగుందో కలర్ అయితే. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళైతే చాలా యమ్మీగా ఉంటుంది, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు 5 మినిట్స్లో. సో గాయస్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ రెసిపీతో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్.